ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి ఇసుక వ్యాపారాన్ని చేపట్టడం వల్లే పెన్నాకి వరదలు వచ్చి కోవూరు నియోజకవర్గం మునిగిపోయిందని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసల్ రెడ్డి విమర్శించారు. ఓటీఎస్ పేరుతో మరోసారి ప్రజలను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో టీడీపీ అధికారంలోకి రాగానే అందరికీ ఉచితంగా పట్టాలు ఇస్తామని తెలిపారు. ఇందుకూరుపేట మండలంలోని నర్సాపురంలో టీడీపీ నిర్వహించిన గౌరవ సభలో ఆయన ప్రసంగించారు. మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు అప్రమత్తంగా కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు గమనించాలా ఇక్కడ ఏం జరుగుతా ఉంది, శాసనసభ్యుడు ఏం చేస్తా ఉన్నారు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో అభివృద్ధిని పూర్తిగా ఎక్స్పెక్ట్ చేశారు. అవినీతికి పట్టం కట్టి అవినీతి ధ్యేయంగా అవినీతి వాళ్ళ లక్ష్యంగా అవినీతి సంపాదన వాళ్ళ ఆలోచనగా ముందుకు పోతున్న తప్పించి ఈనాడు మనం గమనిస్తా ఉన్నాం. రోడ్ల యొక్క పరిస్థితి చూస్తే అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల పడినటువంటి వర్షాలకి 2000 రూపాయలు ఇచ్చారు. ముస్టి 2000 రూపాయలు ఎక్కడికి వస్తాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గతంలో 2015 2016లో 2015 పెద్ద ఎత్తున వర్షాలు వచ్చినాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వచ్చారు. నెల్లూరు జిల్లాలో 3 రోజులు 4 రోజులు ఇక్కడే ఉండారు. ఇక్కడ మకాలు వచ్చారు. వరదలు తగ్గేంత వరకు పెద్ద ఎత్తున వరద బాధితులకు సాయం చేశారు. వరద బాధితులు ఒక విశ్వాసాన్ని కలిగించారు, నమ్మకం కలిగించారు. ఆ విధంగా ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మనం వచ్చారు. వరదల్లో ఇబ్బందులు పడినటువంటి ప్రజల్ని గమనించాలని వచ్చారు. వచ్చి ఏం చేశారని చెప్పి పడతా ఉన్నా. ఇళ్లలో నీళ్లు వచ్చి ఫ్రిడ్జులు కాలిపోయి టీవీలు కాలిపోయి మంచాలు కాలిపోయి ఉత్తులో ఉన్నటువంటి వస్తువులన్నీ ధ్వంసమైపోయి 5-2000 రూపాయలు ఇస్తారా అని చెప్పి నేను కలుస్తా ఉన్నా. కాబట్టి ఈనాడు ప్రజలు కూడా గమనించా ఈ ప్రభుత్వం చేసేటువంటి అరాచకమైనటువంటి పరిపాలన, దుర్మార్గమైనటువంటి పరిపాలన. ఈ శాసనసభ్యుడు నిరంతరం ప్రజల్లోకి వచ్చి ఇప్పుడు కొత్తగా ఒక కార్యక్రమం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మనం వచ్చారు. వరదల్లో ఇబ్బందులు పడినటువంటి ప్రజల్ని గమనించాలని వచ్చారు. వచ్చి ఏం చేశారని చెప్పి పడతా ఉన్నా. ఇళ్లలో నీళ్లు వచ్చి ఫ్రిడ్జులు కాలిపోయి టీవీలు కాలిపోయి మంచాలు కాలిపోయి ఉత్తులో ఉన్నటువంటి వస్తువులన్నీ ధ్వంసమైపోయి 5-2000 రూపాయలు ఇస్తారా అని చెప్పి నేను కలుస్తా ఉన్నా. కాబట్టి ఈనాడు ప్రజలు కూడా గమనించా ఈ ప్రభుత్వం చేసేటువంటి అరాచకమైనటువంటి పరిపాలన, దుర్మార్గమైనటువంటి పరిపాలన. ఈ శాసనసభ్యుడు నిరంతరం ప్రజల్లోకి వచ్చి ఇప్పుడు కొత్తగా ఒక కార్యక్రమం చేశాడు. వాళ్ళ నాయన జరిపి స్వర్గీయ ధనప్రతి శ్రీనివాస రెడ్డి గారు 30 సంవత్సరాల క్రితం జరిపారు. 30 సంవత్సరాల క్రితం జరిపితే ఇది కొత్తగా ఒక ఆలోచన వచ్చింది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో. మరి శాసనసభ్యుడికి ఎత్తిపాటు మొన్న 2 సంవత్సరాల క్రితం నన్నపల్లి శ్రీనివాసరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి పెట్టారు. ఈ చారిటబుల్ ట్రస్ట్ మీద 100,00,000 రూపాయలు అవినీతి సంపాదన చేసి అక్కడ ఒక 100, అక్కడ ఒక 1000, అక్కడ 10,000 ఇచ్చి అక్కడ కూడా తండ్రి పేరుతో అవినీతికి పాల్పడుతున్నటువంటి దుర్మార్గమైన వ్యక్తి ఈ ప్రసన్న కుమార్ అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికి నేను మనగా అన్నపల్లి శ్రీనివాసరెడ్డి పేరుతున్న చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ పేరిట బలవంత వసూలు చేస్తూ దుర్మార్గంగా అక్రమ సంపాదన జయంగా అక్రమ సంపాదన లక్ష్యంగా ఒక పక్క ఇసుక పొందబడ్డాడు. ఆ ఇసుక అవినీతికి పాల్పడినందువల్ల ఈనాడు కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి మనం గమనించాం.